టీడీపీ పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జిల్లా సూలూరుపేట స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద జనాగ్రహ దీక్షను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు మాట్లాడిన అనుచిత మాటలకు నిరసనగా 36 గంటల పాటు జనాగ్రహ దీక్ష చేస్తానని తెలిపారు. కొండూరు రవిరెడ్డి గారిని వెళ్తున్న రాష్ట్రాలు అనుకుంటున్నాం. చిలకా యోగేంద్ర తాడేపల్లి పాలేశ్వరం పెద్ద చింతగాడిగా ఈ లిక్కర్ డ్రాన్ జరిగింది అనుకుంటున్నాం. రమేష్ రెడ్డి గారు తాడేపల్లి పాలేశ్వరం కొంచెం పబ్జీ ద్వారా अला देवे मैं मुख्यमंत्री गारे संवस मारे पेर मोस का आये मारे पेर प्रजु क्षमता चंद्रबाबु नायडु వారి పిల్ల కుక్కల పిచ్చి కుక్కలు మరి మాట్లాడిన విధానం మీరు చూశారు. ఏమయ్యా మాద చేత కడుతున్నారా? మేము కూడా మాట్లాడగలం, అయితే మాకు సంస్కారం ఉంది. ఒరే చంద్రబాబు నాయుడు నా కొడుక అనగలం, అయితే మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. ఎందుకు అనాలని? ఒరే అమ్మ అబ్బకు పుట్టినటువంటి పట్టాభి అనగలం, నాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. ఏమరా పప్పు బాబు అర్థంగా పుట్టిన నా కొడుక పంది నా కొడుక అనగలం, అయితే సంస్కారం అడ్డొస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రజలు దేవుడిగా పూజిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని. అలాంటి వ్యక్తిని అనరాని మాటలంటే మేము కూడా చేతగలమనుకుంటారా? మేము కూడా ఏమరా చంద్రబాబు నాయుడు లంచా కొడక అని అనగలం, అయితే మాకున్న సంస్కారం అడ్డస్తా ఉంది. మేము కూడా అనగలం, అయ్యన్న పప్పుడు నువ్వు అమ్మకి అబ్బకి పుట్టావా? ఎదమా కొడక లంచా కొడక అనగలం, అయితే సంస్కారం అడ్డస్తా ఉంది. మాకు సంస్కారం అడ్డస్తుంది కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం నేర్పించారు. ఆ సంస్కారం నేర్పించారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడిగా పూజిస్తున్నారు కాబట్టి మరి ఒక దేవుని